ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము హోలీ పండుగ నాడు ఈ నూనెతో గనక దీపారాధన అనేది చేసి ఆంజనేయ స్వామి వారిని గనక ఇలా పూజ చేస్తే సకల సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యవంతులు అవుతారు అది ఏ నూనె ఎలా వాడాలి అంటే హోలీ పండుగ నాడు తప్పనిసరిగా మీరు ఆచరించవలసినది పొద్దున్నే చక్కగా ఫ్రెష్ అప్ అవుతాము అయిన తర్వాత చక్కగా దీపారాధన అనేది చేస్తాం ఆ దీపారాధన అనేది జాస్మిన్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది మల్లె నూనె జాస్మిన్ ఆయిల్ ఆ జాస్మిన్ ఆయిల్ అనేది తీసుకొని వచ్చి ఆ నూనె అనేది వేసి ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నానా చేసిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి చక్కగా బొట్టు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి స్వామివారి ముందు కూర్చొని చక్కగా మీరు హనుమాన్ చాలీసాను చదవటము ఆంజనేయ స్వామివారి అష్టోత్తర శతనామాలను చదవటము అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అది కూడా చక్కగా మంత్ర జపం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయటము ఈ విధంగా చక్కగా స్వామివారిని ఎక్కువగా ఆరాధించటం వలన యథార్థంగా సకల సిరి సంపదలు కలుగుతాయి మీరు చేయవలసినదల్లా సింపుల్ నాన్న ఆంజనేయ స్వామివారిని ఆ రోజు చక్కగా ఆరాధించటము పూజించటము దీని వలన దుష్టగ్రహ బాధలు అనేవి కూడా తొలగిపోతాయి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పూజా ప్రాసెస్ గురించి తర్వాత తెలియజేస్తా మొదలు ఇదేంటంటే నెగటివ్ పోవటం కోసం మీకు తెలియజేస్తున్నా నెగటివ్ పోవాలి అంటే తప్పనిసరిగా మరి ఆంజనేయ స్వామి వారిని చక్కగా ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే మరి అంతకు ముందు రోజున అంటే కామదహనము అనేది చేస్తారు కామదహనం రోజున శత్రు బాధ అనేటువంటిది ఉన్నది అంటే ఆ శత్రువు యొక్క పేరు దానిమ్మ ఆకు మీద రాసి ఆ ఆకుని కామదహనం రోజు అందులో వేసేయండి నానా మీ ఏ రకమైన బాధ అనేటువంటిది ఉన్నా ఎవరికీ తెలియకుండా దానిమ్మ ఆకు మీద రాసి అందులో వేయండి కామదహనం రోజు యథార్థంగా ఆ నెగటివ్ అంతా కూడా తొలగిపోతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఆంజనేయ స్వామి వారిని చక్కగా ఆరాధించటం తమలపాకులతో పూజ చేయటము అంటే అర్చన చేయటము చాలా మంచిదమ్మా తమలపాకులతోటి అర్చన అనేటువంటిది చేయటము ఆంజనేయ స్వామివారి అష్టోత్తరము స్వామివారికి మరి తప్పనిసరిగా వీరైతే ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళటము తమలపాకుల మాల దండ అనేది సమర్పించటము దీని వలన ఎన్నో శుభాలు చేకూరుతాయి అలాగే స్వామివారికి చక్కగా ఆంజనేయ స్వామివారికి కొంచెం బెల్లం పానకము అనేది కూడా నైవేద్యం పెట్టటము కొబ్బరికాయ కొట్టటము అది కూడా చక్కగా నైవేద్యం పెట్టడము ఈ విధంగా చేయటం వలన నెగటివ్ అంతా కూడా తొలగిపోతుంది సకల సిరి సంపదలు చేకూరుతాయి తప్పనిసరిగా జాస్మిన్ ఆయిల్ అని ఉంటుంది ఆ నూనెతోటి దీపారాధన అనేటువంటిది కంపల్సరీ వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నం చేయండి నానా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అది నెగటివ్ తొలగిపోతుంది అందుకోసం చక్కగా స్వామివారిని ఆంజనేయ స్వామివారిని ఇలా ఆరాధించండి ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి